Hi friends, welcome to Mahi Tech Info. Nenu Mahindra. Friends, ee roju ee video lo nenu meeku oka manchi love WhatsApp status video create cheyadaniki oka kotta template ni aithe design chesanu. Ee template aithe meeku chaala baaga nachutundi. Meer video ni skip cheyakunda end varaku chudandi. Nenu create chesina demo ni oka 5 seconds chupichina tarvata meeku nachina photo pettukoni meeku nachina song pettukoni ela create cheskuntaro step by step aithe guide istanu. Nenu create chesina demo ni oka 5 seconds chudandi. సో డెమో చూశారు కదా, ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఇక్కడ అమ్ములు అని పెట్టాను కదా, ఇక్కడ మీకు నచ్చిన పేరు పెట్టుకొని పైన హెడ్సెట్ PNG పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా KineMaster Pro వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో KineMaster Pro 4.11.15 అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ KineMasterని అయితే పూర్తిగా అప్గ్రేడ్ చేసుకోండి. చాలామంది అడిగారు లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని. దానికోసం నేను మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో హౌ టు క్రియేట్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లోనే ఇస్తున్నాను. ఆ వీడియోని చూసి మీ వెబ్సైట్ కానీ లేకపోతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ మంచి లోగోని అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. KineMaster ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఎక్స్పర్ట్ రేషియోలో ఉంటుంది. 16:9 ఎక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంప్టీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్లో వచ్చే టెంప్లెట్, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా. ఫ్రెండ్స్, మీకు నేను డిస్క్రిప్షన్లో టెంప్లెట్, తర్వాత అమ్ములు PNG, హెడ్సెట్ PNG ఇవి 3 కల్పిస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మన అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టెంప్లెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇమేజ్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. అయితే మనకి ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి దీన్ని క్రాప్ చేసుకోవాలి. కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా క్రాప్ చేసుకోండి. చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ని తీసుకొచ్చి కరెక్ట్గా చిన్నగా పెద్దగా చేసి బాక్స్లో సెట్ చేయండి. ఈ విధంగా చేస్తారు కదా, ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి, స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా సో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అయితే మీకు ఈ టెంప్లెట్ సైజ్ అనేది 1 minute ఉంటుంది. మీకు కావాలనుకోండి ఇక్కడ 30 seconds వరకు కట్ చేసుకోండి. ఇలా టచ్ చేసి 30 seconds వరకు ఉంటుంది కదా, పైన కత్తెర సింబల్ పైన సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది. ఇక్కడ 30 secondsకి కట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ని 30 seconds వరకు డ్రాగ్ చేయండి. సో ఇమేజ్ సెట్ చేసాం కదా, ఇప్పుడు ఇమేజ్ కలర్స్ పెంచాలి. ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే కలర్స్ పెంచండి ఇవి 2. సో ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమైపోతుంది. సో చూడండి, మనకు అందులో అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి అమ్ములు అనే ఒక PNG పెడదాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఈ అమ్ములు అనే PNG, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి. ఈ బ్లూ మీద పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఇప్పుడు దీనికి హెడ్ ఫోన్స్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేయండి. చేసి ఇక్కడ మూలకు పెట్టండి, లెఫ్ట్ సైడ్లో ఇలా మూలకు పెట్టండి. అయితే మీకు రెడ్ కలర్ వద్దనుకోండి, దీని కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇలా కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్లో చూడండి కలర్ పెంచాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా 30 seconds వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసిన ఇప్పుడైతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెడదాం. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేయండి. ప్లస్ చూపిస్తుంది, దీన్ని టచ్ చేస్తే సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. షేర్ పైన టచ్ చేసి కిందకు వస్తే 720x1080 ఉంటుంది. 720 పెట్టుకుని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ యొక్క టెంప్లెట్ని యూస్ చేసి మంచి స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.